సో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు కోవిడ్ ఏమంటే, సో చాలా మందికి ఏమంటే సో తెలిసిందే ఓకే. మనకైతే ఈరోజు కోవిడ్ వచ్చేసి కొంచెం మోటివేషన్గా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం అయితే ఇట్లాంటి దగ్గర ట్రై చేస్తున్నాయి, ఎందుకంటే సో ద మెయిన్ రీజన్ ఈజ్ సో ఇప్పుడైతే చాలా కేసెస్లు అయితే వస్తున్నాయి అనమాట. ఏమంటే మనకైతే సో టాపప్లు అయితే చాలా చేస్తున్నారు, సో ఫ్రీఫైర్లో ఎక్కువ టాపప్లు అయితే చేస్తున్నారు. సో ప్లస్ ఏమంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటే టాపప్కి చాలా అడిక్షన్ అయితే ఉంటుంది. సో మీరేమన్నా ఎప్పుడైనా కానీ టాపప్ చేసుకోవాలి, సో పిచ్చి పిచ్చిగా టాపప్ చేసుకోవాలనుకుంటే ఒకే ఒక వీడియో చూడాలన్నా, మీ మాత్రం మీ మైండ్ మాత్రం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నేను తెలిసి నేను టాపప్ అయితే చేయకండి, అస్సలు చేయనీ కానీ నేను చెప్పట్లే, మీరు చేయండి, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. ఓకే, అంటే మనం లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి మనకైతే ఇప్పుడు గేమ్ కూడా వచ్చింది. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, చేయొద్దు అని ఎవరు చెప్పలా, బట్ ఏమంటే సో చాలా డబ్బులు దానికి పెట్టడం సో తప్పు అనమాట. నేను దాని గురించి అయితే కంప్లీట్గా ఎగ్జామ్ మీకైతే క్లారిటీగా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఏమైనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో సో ప్లీజ్ అని ఎలాగైనా చేసి ఏమైనా నచ్చినట్టయితే మాత్రం సో మీరైతే సో కామెంట్ సెక్షన్లో మీకు కొంచెం మీరు కూడా కొంచెం మోటివేషన్గా ఏదైనా ఒక స్పీచ్ అయితే కింద అంటే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఏమంటే మనకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చిన అడిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఏం వెచ్చుకో మనకైతే వీడియోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడు మనకి ఏం వెచ్చుకో మనకైతే వీడియోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్న అప్పుడు ధనుష్ మీరు చూస్తున్నారు ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్. ఫస్ట్ చూసామంటే సో చాలా మందికి ఫస్ట్ రీజన్ వచ్చేసామంటే టాపప్. ఓకే, సో మనకి ఆ మైండ్ ఎప్పుడు వస్తుంది టాపప్ అనే ఒక మైండ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు చాలా ఫ్రీఫైర్కి అడిక్షన్ అయినప్పుడు, సో అలా ఉన్నప్పుడు, సో చాలా టాపప్కి మనకైతే అడిక్షన్ అయితే మీరైతే అయి ఉంటారు. ఓకే, ఇది మనకైతే వదిలేద్దాం దాని గురించి టాపప్ అయితే. సో బట్ ఏమంటే డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం చాలా తప్పు అన, ఎందుకంటే మీరు ఒక గేమ్కి ఇంతగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునేంత అవసరం దేనికి లేదనమాట. సో ఓకే, నేను చెప్పే తప్పు అయితే మీరు ఒకసారి ఆలోచించండి. ఏమంటే మీరు అసలు మీ మీకేనా ఒక ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు దాంతో ఏమైనా టాపప్ చేస్తే మీకు సంతోషం ఉంటుంది. ఓకే, సో ఏమంటే సో మీకు మీ పేరెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పేరెంట్స్ కష్టం తీసుకుందాం. ఏమంటే సో వాళ్ళకి ఈ టాపప్ అంటే తెలియదు, సో కొంచెం చదివిన వాళ్ళు ఉంటారో చదివిన లేని వాళ్ళు ఉంటారో మనకేమైనా టాపప్ అంటే తెలియదు. బట్ ఏమంటే మీరు ఏమైనా టాపప్ అయితే చేయాలనుకుంటే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. జస్ట్ సింపుల్లీ ఏమంటే వాళ్ళు జస్ట్ ఈజీగా మీరేమన్నా కావాలన్నా కూడా వాళ్ళు వద్దు అనరు. ఓకే, సో ఫస్ట్ నేను మీరైతే మీరు కూడా చెక్ చేసుకోండి కావాలంటే మీరేమన్నా టాపప్ చేయాలంటే. సో వాళ్ళకి ఫస్ట్ వేలు ఏమంటే మీరైతే చెడిపోతారని ఒకే ఒక్క రీజన్తో మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే టాపప్కి అయితే అంటే మీకు డబ్బులు ఇవ్వడానికి అయితే అస్సలు అయితే ఒప్పుకోరన్నమాట. సో మెయిన్లీ మీరు నేను ఎప్పుడైనా మీకన్నా నాకైతే నేను చెప్పాలి ఓపెన్గా చెప్పాలంటే నాకు కూడా టాపప్ మీద అయితే చాలా పిచ్చి ఉండేది అనమాట. ఓకే, సో ఫస్ట్ దాన్ని అవుట్కమ్ ఎలా చేయాలంటే మనం సో ఫస్ట్ మీరే మైండ్లో ఒకటే ఒకటి అనుకోవాలి, ఏమంటే ఈ టాపప్ చేయడం వల్ల మీకేమైనా ప్రాఫిట్ ఉందా. ఒకే ఒక పాయింట్ మాత్రమే, ఏమంటే ఇన్ని టాపప్ చేస్తారు కదా, ఓకే మీరు కొత్త ఈవెంట్ వచ్చినప్పుడు అన్నీ చేస్తారు, బట్ దాన్ని చేయడం వల్ల మీకు ఎలాంటిదైనా ఒకే ఒక ప్రాఫిట్ ఉంది అంటే మాత్రం మీరైతే చేసుకొని. సో మనం మన విషయంగా వచ్చినట్టయితే యూట్యూబర్స్ గురించి వచ్చినట్టయితే వాళ్ళంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా ఉంటుంది, సో వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దాని ఇన్కమ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ టాపప్ అంటే వాళ్ళు ఫ్రీఫైర్ కాబట్టి ఆ ఫ్రీఫైర్లో టాపప్ చేస్తేనే లైక్ చేసినప్పుడు మీరు బ్రో చాలామంది ఉంటారన్నమాట టీచర్స్ వాళ్ళు, ఏమంటే ఇలా టాప్ ఇట్లా నీ దగ్గర ఇదే లేదో మాకేం ఉద్యోగం ఇచ్చింది చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. ఓకే, సో అలాంటి ఒక గేమ్ అంటే సో ఫస్ట్ రీజన్ మీరు చేయాల్సింది ఒకే ఒకటన, మీకేమైనా ఆ గేమ్ నుంచి ప్రాఫిట్ ఉంటే మాత్రం అయితే టాపప్ అయితే చేయండి. సో టాపప్ లేనప్పుడు అస్సలు టాపప్ అయితే చేయండి ఇకండి. ఓకే, ఇంకొకటి ఏమంటే సో చాలా ఉంటుంది. ఓకే, మీకేమైనా మనం భూమి మీద ఊరికే రామన్నమాట. ఓకే, మనకైతే ఇలాంటి నేను ఎమోషనల్గా మాట్లాడాలా అంటే మోటివేషన్గా కూడా ఉంటుంది నేను చెప్పిన కదా. బట్ ఏమంటే సో ఊరికే రాము. ఓకే, మీరు వచ్చి అలాగే ఏదో సాఫ్ట్వేర్ పనులు చేసుకొని ఇట్లా ఆల్రెడీ గడుస్తుండేది. ఓకే, అలాంటి లైఫ్స్ వచ్చేసి ఏమంటే ఆల్రెడీ పోతుండేది అనమాట. సో అది వచ్చేసి ఇప్పుడు నార్మల్ లైఫ్ అయిపోయింది. ఏమంటే చాలా చదివేది బాగా చదువుతారు, బాగా చదివి కొంచెం సాఫ్ట్వేర్ అయ్యి ఇలా అలా అయ్యి ఐటీ కంపెనీస్కి వెళ్ళి బాగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్తారు అనమాట. బట్ ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏమంటే అది జస్ట్ ఇప్పుడు నార్మల్గా జరుగుతుండేది. ఓకే, అందరిలాగే మీరు కూడా వచ్చి ఆ నార్మల్ లైఫ్ని బేస్ చేసి మళ్ళీ వయసులు అయ్యి అదే నేర్పోయేది అదని ఆల్రెడీ అయిపోయినది. ఓకే, సో బట్ మనం ఏం చేయాలంటే మనం ఏమనుకొని వచ్చినట్టయితే మనకి అని ఒక గుర్తింపు ఉండాలి. ఓకే, సో మెయిన్ రీజన్ ఏమంటే మీరు వచ్చి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు మీకు అని ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. నేను ఫస్ట్ దాని అలాంటి దానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే యూట్యూబ్ మాత్రమేనా. ఓకే, సో చాలామంది ఉంటారు బ్రో ఐటీ కంపెనీస్కి వెళ్ళడం ఇలా వెళ్ళడం అలా వెళ్ళడం, సో దానికన్నీ వెళ్తూ ఉంటారు. బట్ మీరు ఏం చేస్తారంటే ఒకే ఒక గోల్ పెట్టుకోవాలి లైఫ్లో, ఏమైనా ఒక అచీవ్ చేయాలనుకుంటే
అచీవ్ చేయండి. ఓకే, సో చాలా కష్టపడాలి. ఓకే, ఊరికి ఏది రాదన్నమాట, చాలా అంటే చాలా కష్టపడాలి. సో కష్టపడితే మాత్రమే. ఇంకొకటి ఏమంటే ఛానల్ ప్రమోషన్స్ గురించి వచ్చినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నవైనా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఛానల్ ప్రమోషన్ అయితే చేయడన్నమాట. ఎందుకంటే వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ కష్టం ఇదే, వాళ్ళైతే పైకి వచ్చినారు. సో మీరు ఇప్పుడే ఛానల్ క్రియేట్ చేసుకుని ప్రమోషన్ అడుగుతున్నారు, అది మీ కష్టం మీద రాదనమాట. ఓకే, సో జస్ట్ సింపుల్గా మీ కష్టం మీద అస్సలు రాదు అది. ఎందుకంటే మీరు జస్ట్ ఏదో ఒక వీడియోస్ పడేస్తే మీరు ప్రమోషన్ అయిపోయింది కదా, వ్యూవర్స్ వస్తుంది, అది కాదన్న కష్టం అంటే. సో నిజంగానే కష్టం అంటే, సో మీరు బాగా కష్టపడి సూపర్గా ఉంటుంది. ఓకే, చాలా కష్టపడాలి సక్సెస్ రావాలంటే అంత ఈజీ కాదు. ఓకే, మీకు ఒకే ఒక రీజన్ నేను చెప్పాలనుకుంటే, మనం ఈ భూమి మీద ఏమైనా వచ్చినప్పుడు మీకే ఒక గుర్తింపు ఉండాలి, ఆ గుర్తింపుతోనే మనం బయట వెళ్ళాలి. ఓకే, సో మనం మెయిన్ ఒకటే ఒకటి మీద ఫోకస్ పెట్టుకోవాలి, అది ఏమైనా ఒక లైఫ్లో అచీవ్ చేయాలి, ఆ అచీవ్ వచ్చేసి గుడ్గానే ఉండాలి. బట్ ఏమంటే ఈ అచీవ్ చూడగానే నువ్వు నీ పేరు రావాలి అంతే, ఒకే ఒక మైండ్లో అది మాత్రం ఫిక్స్ చేసుకోండి. సో టాపప్ గురించి వచ్చినట్టయితే అస్సలన్నా టాపప్కి మీరు అంతగా పిచ్చున్నట్టయితే కానీ మీరేం చేస్తారంటే కష్టం అంది అర్థం చేసుకోండి. ఓకే, మీరేం చేస్తారు, కొంచెం ఒక్కసారి మీరే బయటకు వెళ్ళి, ఓకే ఇలా మీరు మీ చేత ఒక అయినంత ఒక 100 రూపీస్ తండి. ఓకే, అప్పుడు అర్థం అవుతుంది మీ కష్టం. ఓకే, సో మీరే ఆరామ్గా బయటకు వెళ్ళి ఒక 100 రూపీస్ మాత్రం మీరైతే సంపాదించుకొని వచ్చినప్పుడు మీకు ఆ కష్టం అర్థమవుతుంది. ఆ 100 రూపీస్ని ఊరికే ఇట్లా గేమ్కి ఖర్చు పెట్టి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ మీకు ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్. ఓకే, సాటిస్ఫాక్షన్ వస్తుంది బ్రో మాకి అంటారు. ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఎన్ని రోజులు అని బ్రతుకుతారు చెప్పండి. ఓకే, మీరు ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, ఒక పేదవాడికి ఒక 100 రూపాయలు ఇచ్చినట్టయితే వాళ్ళు అలా ఇలా కూడబెట్టుకొని కూడా అలా బతుకుతూ ఉంటారు అనమాట. ఓకే, అదే ఒక 100 రూపాయలని మీరు టాపప్ వేసినప్పుడు సాటిస్ఫాక్షన్, ఒకేసారి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్లో మీ కొడుకు నిండుతుందా? నో, ఎందుకు నిండుతుంది? అస్సలు మనకైతే సాటిస్ఫాక్షన్లో కొడిపోయితే నిండదు అనమాట. సో మెయిన్ మీరేం చేస్తారంటే టాప్అప్కి ఎంతగా ఖర్చు అయితే పెట్టగండి. సో బ్రో నువ్వే చాలా టాప్అప్ చేస్తున్నావు, మన నాకు ఎంతగా చెప్పేది నువ్వు అని చాలా మంది అడుగుతారు. ఓకే, సో వాళ్ళకి ఒకే ఒక రీజన్ స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పినట్టయింది, ఏమంటే మీరు ఒకే ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ రీచ్ అయినప్పుడు దాని నుంచి ఒక మనీ వచ్చినప్పుడు, లేదంటే మీ మనీ మీ యొక్క ఓన్ మనీ నుంచి మీరు టాప్అప్ చేయండి. టాప్అప్ చేయదని చెప్పలేదు, ఎందుకంటే అది మీ మనీ కాబట్టి ఎవరు నేను ప్రశ్నించరు. సో మీ మనీతో నువ్వు టాప్అప్ చెయ్యి, కాబట్టి నీ మనీ నువ్వు సంపాదించినప్పుడు నువ్వు ఖచ్చితంగా టాప్అప్ చేయవు, ఎందుకంటే ఆ మనీ యొక్క వాల్యూ నీకు తెలుసు కాబట్టి నువ్వు అస్సలు టాప్అప్ అయితే చేయవన్నమాట. సో నాకు తెలిసి తెలుగులోనే ఫస్ట్ టైం ఇలాంటి అంటే ఫ్రీఫైర్ టాప్అప్ అగెన్స్గా మోటివేషన్గా చేసేది నేను అనుకుంటా, ఎందుకంటే నేను యూట్యూబ్ కూడా సర్చ్ చేసినా. సో ఇలాంటి వీడియోస్ అయితే లేవు, బట్ మీకేమైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా బాగా ఇష్టం అయ్యి, ఓకే ఈ టాప్అప్ గురించి మీకైతే బాగా అర్థమయ్యి. సో ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ టాక్ ఏమంటే, మీరు ఒకే ఒకరు మాత్రం గ్యాప్ని పెట్టుకున్నానా, ఏమంటే లైఫ్లో మనం సక్సెస్ అయ్యాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం వెనక ఆ కష్టం వెనకాల సో చాలా ఉంటుంది. ఓకే, చాలా బాధకరమైన విషయమైనా కానీ, సో అలాంటి దానికన్నీ ఈ యొక్క ఫ్రీ ఫైర్ అని ఒక ప్లేస్ ఇవ్వకండి ఫ్రీ ఫైర్కి మాత్రం. ఓకే, ఈ యొక్క ఫ్రీ ఫైర్కి మీరు ఇలాంటి దానికన్నీ ప్లేస్ ఇచ్చినట్టయితే వాల్యూ ఉండదు లైఫ్కి. ఓకే, సో మెయిన్ పాయింట్ అస్సలు వాల్యూ ఉండదు అనమాట. ఓకే, సో మనకి మెయిన్ థింగ్ ఇన్ ద లైఫ్ వచ్చేసి మెయిన్గా సాటిస్ఫాక్షన్ అంటారు చాలామంది. ఇంకొంతమంది ఏమంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటారు. సో ఇంకోమంది ఎడ్యుకేషన్స్ దాని చాలామంది పెట్టుకుంటారు అనమాట. సో మెయిన్ చదువు అది మంచిది. ఓకే, మనకేమంటే సో జనరల్ నాలెడ్జ్ రావాలి, ఇది రావాలి అని సాటిస్ఫాక్షన్ మంచిగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి చదువు అంటారు. బట్ ఆ చదువుని పక్కలో పెడితే మనం లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలి. ఓకే, సో ఏమంటే అది బిజినెస్ అయినా కానీ, సో ఏమైనా ఇలాంటిదైనా కానీ, సో ఏదైనా ఒకటి సాధించాలన్నమాట. ఓకే, అలాంటిదాన్ని సాధించాలనుకుంటే ఫస్ట్ ఇలాంటి టాప్అప్ గురించి అయితే మీరు తీసేయండి మన నుంచి. అదే మీరు ఫర్ టాప్అప్కి 800 రూపీస్, 1000 డైమండ్స్కి 800 రూపీస్ పెడుతున్నారు. ఈ యొక్క 800ని మనం ఎన్ని రోజులు అంటే మనకి బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి అట్లీస్ట్ పెడితే వాళ్ళు ఎన్ని రోజులు డివైడ్ చేసుకుని తింటారు తెలుసా? సో డినర్కి 100 రూపీస్ తీసుకుంటే కూడా 8 డేస్ వాళ్ళ చేతిలో మీ వల్ల సర్వైవ్ చేసినట్టు అవుద్ది. ఓకే, మీ వల్ల హ్యాపీగా తిన్నట్టు అవుతుంది అనమాట. సో అది ఇంకొక వే ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో మీరు ఫ్రెండ్స్, మెయిన్గా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు టాప్అప్ చేస్తారో మన టాప్అప్ చేయడం. సో మెయిన్గా వాళ్ళు ఉంటారు బ్రో, వాళ్ళకైతే చాలా మనీ ఉంటుంది, ఇలా ఉంటుంది, వాళ్ళు టాప్అప్ చేసుకుంటారు. బట్ మీరు అకస్మాత్ ఏమైనా మిడిల్ క్లాస్ అయినట్టయితే, సో మీరు టాప్అప్ చేయడానికైతే కొంచెం కష్టం, మీ యొక్క పేరెంట్స్ కష్టం అయితే చూసుకొని ఆమె టాప్అప్ చేయడానికైతే ప్లాన్ అయితే వేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, మీరు ఓన్ మనీ సంపాదించిన తర్వాత మీకి అని ఒక గోల్స్ అయితే అచీవ్ అయిన తర్వాత మీరు టాప్అప్కి మనీ అయితే ఇవ్వరు, ఎందుకంటే ఆ మనీ యొక్క వాల్యూ మీకు తెలుసు కాబట్టి మీరైతే అస్సలు టాప్అప్కి అయితే ఉండాలన్నమాట. ఓకే, మీరేం చేస్తారంటే, సో ఈ మెసేజ్ని మీరైతే ఈ వీడియోని 2-3 మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకి. ఓకే, మీరైతే వాళ్ళకి ఏమైనా ఇష్టం ఉన్నట్టయితే కూడా ఈ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమాట ఛానల్ అయితే. ఓకే, సో ఇలాగే ఏమంటే మీరు మీకేమైనా ఈ వీడియో ఏమైనా ఇష్టమైనట్టయితే కింద కామెంట్ సెక్షన్లో వెరీ నైస్ లేదా గుడ్ మోటివేషనల్ అలా మీరైతే వేసుకుంటూ పోండి. అకస్మాత్ చాలామంది రేర్గా చేంజ్ అవుతారు అన్నమాట ఇలాంటి స్పీచ్ విని. సో మీరేమైనా చేంజ్ అయినట్టయితే
ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఐ చేంజ్ ఇట్ బోన్ కామెంట్ చేసి చాలు. అసలు టాప్అప్ చేయకండి అని చెప్పట్లే, టాప్అప్ చేయండి, బట్ ఒక లిమిట్ ఉండాలి టాప్అప్ కూడా. ఆ టాప్అప్ లిమిట్ వచ్చినప్పుడు మాత్రం మీరైతే టాప్అప్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇంతనమాట వీడియో. మనం ఏమంటే, సో నాకు తెలిసి మంచిగానే మాట్లాడినట్టున్నా. సో మీకేమైనా ఇష్టమైనట్టయితే ఇలాంటి స్పీచ్ ఏమైనా చాలా కావాలనుకుంటే మోటివేషన్గా నేను కూడా చాలా వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మనకైతే ఇంతనమాట వీడియో. ఏమైనా మీరేమైనా టాప్అప్ ఏమైనా కొంచెం చేంజ్ అయినట్టయితే అది ఫస్ట్ మైండ్లో ఏం రావాలి, పేరెంట్స్ కష్టం రావాలి. నెక్స్ట్ ఏమంటే మీరు ఓన్గా బయటకు వెళ్ళి 100 రూపీస్ తీసుకోరండి, అది మంచి వేలో కష్టపడాలి. ఓకే, మెయిన్గా కష్టపడి 100 రూపీస్ తాగడం వేరు, ఊరికే ఇట్లా ఇట్లా పోయి దొంగిలించుకొని రావడం అది చాలా అంటే చాలా వేరు అనమాట. ఓకే, మనకి ఫస్ట్ కష్టపడండి. లేదంటే ఎవరికైనా అచీవ్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంతో మనకైతే ఎలాంటి కరప్షన్ ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. మీరు ఓన్ కష్టం మీద మాత్రమే అయితే బతకొచ్చు. సో దాన్ని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, సో మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఈజీలీ యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అన్న. ఓకే, గోల్స్ మాత్రం ఎలాంటిది అని అచీవ్ చేయొచ్చు. ఓకేనా, చాలా మనకైతే. సో మళ్ళీ మనకైతే రేపటి కూడా మనకైతే కలుసుకుందాం. సో ఈ కూడా కనుక మీకు నేషన్ అయితే ఆల్రెడీ చెప్పిందే, మనమైతే మళ్ళీ ఓకేనా. సో మళ్ళీ ఒక మోటివేషనల్ చాలా అనమాట నాకు తెలిసి. సో బాయ్ బాయ్ అన్న. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ మీ మైండ్ అయితే చేంజ్ చేసుకోండి, టాప్లో ఆరామ్గా బతకండి. ఓకే, సో మీ ఏమైనా గోల్ అచీవ్ చేయండి దాన్ని వదిలే. ఈ ఒక 100 రూపీస్, ఇలా 100 రూపీస్, 500 రూపీస్ నాట్ అ మ్యాటర్ అన్న టాప్కి. సో బట్ దానికంటే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టడానికి వేస్ట్ అన్న నాకు తెలిసి. 100 to 300, 500 అబో బిలో మీరు టాప్అప్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్. ఓకే, సో బట్ దానికంటే ఎక్కువ టాప్అప్ చేస్తే సాటిస్ఫాక్షన్ కాదు, అది దురాస అవుద్ది. ఓకే, సో మీరు ఆ కలెక్షన్ పెట్టుకొని ఎన్ని లెవెల్స్ అని బతుకుతారు చెప్పండి. కలెక్షన్ పెట్టుకొని ఏం బతకలేరు, ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు దానివల్ల బతుకుతారంటే మీరు టాప్అప్ చేయండి. ఓకే, దానివల్ల బతకరన్నప్పుడు ఎందుకు టాప్అప్ వేస్ట్, అస్సలు దాని గురించి 1 రూపాయి లాభం లేనప్పుడు టాప్అప్ అనేది వేస్ట్ అనమాట. ఓకే, సో మీది ఇదని అర్థమైతే స్టిల్ యువర్ నాట్ మెచ్యూర్డ్, మీరు ఇంకా మెచ్యూర్డ్ కాలేదంటే మీరు మెచ్యూర్డ్ కాలేదంటే వదలండి. ఓకే, మీ ఇష్టం ఇంకా టాప్అప్ చేయడం. హ్యాకర్ విషయానికి వచ్చినట్టు కూడా హ్యాకర్ కూడా ఒక మోటివేషన్ అయితే ఎలాంటి హ్యాకర్ అయినా కింద పడాల్సిందే. ఓకే, మనం ఇద్దామన్న హ్యాకర్ గురించి కూడా మనకైతే వేయాలనుకుంటే ఏదో కామెంట్స్ కామెంట్ అయితే చేయండి. ఓకే, చాలా 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 టైం అయింది, మళ్ళీ మనకైతే రేపటి కూడా మనకైతే కలుసుకుందాం. సచిన్ కూడా సీతట, బాయ్ బాయ్.